हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ రోజు మనం మనీ మాస్టర్ ది గేమ్ అనే బుక్ లోంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. ఈ బుక్ రాసింది టోనీ రాబిన్. మాస్టరింగ్ ద గేమ్ ఆఫ్ మనీ, ఇది నిజంగా అసలు ఏమి తెలియని అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం లాంటిది. ఇంకా అక్కడ చాలా ఉంటాయి మనల్ని చంపేసేవి, లైక్ మన ఫీజెస్, బ్రోకర్స్, ట్యాక్సెస్ ఎక్సెట్రా. ఈ మనీ మాస్టర్ ద గేమ్ ఈ బుక్లో టోనీ రాబిన్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుని ఈ బుక్ రాశారు. ఇప్పుడు ఈ బుక్లో ఏముందో చూద్దాం రండి. నెంబర్ 1, క్లైమ్ ద మౌంటైన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఒకసారి విజువలైజ్ చేసుకుంటే అది ఒక కొండ ఎక్కడం వంటిది. మనకి అందులో 2 ఫేజెస్ ఉంటాయి, ఒకటి అక్యుములేషన్ ఫేజ్, 2 డిక్యుములేషన్ ఫేజ్. ఫస్ట్ అక్యుములేషన్ ఫేజ్ అంటే అది మనీ సంపాదిస్తూ స్టాక్స్లో పెడుతూ ఇంకా మనీని పెంచుకుంటూ పోవడం లాంటిది. డిక్యుములేషన్ ఫేజ్ అంటే విత్డ్రాయింగ్ ఆల్ మనీ, మన మనీని యూజ్ చేస్తూ వేస్ట్ చేస్తూ ఉండడం లాంటిది అని టోనీ రాబిన్స్ అంటున్నారు. సెకండ్, స్పీడింగ్ ఇట్ అప్, రీచింగ్ ద పీక్ ఫాస్టర్. మనం ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మనకి డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఓన్లీ కన్జ్యూమర్గా కాదు ఓనర్గా అనుకోవాలి. అంటే ఫర్ సపోజ్ మనం ఒక కంపెనీని బిల్డ్ చేయాలనుకుంటే మనం ఆ కంపెనీలో కన్జ్యూమర్ లాగా ఆలోచించకూడదు, ఆ కంపెనీ ఓనర్ లాగా ఆలోచించాలి. ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ మనకి రైట్ గైడెన్స్ ఉంటే ఎంత పెద్ద కొండ అయినా ఎక్కేయవచ్చు. మన టోనీ రాబిన్స్ మనకి ఒక 5 అడ్వైసెస్ ఇచ్చారు. నెంబర్ 1, సేవ్ మోర్, ఎక్కువ ఆదా చేయండి. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్లీ మనీకి మనం పే చేసుకోవాలని టోనీ రాబిన్స్ అంటున్నారు. దీని అర్థం మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత దాస్తున్నాం అనేది ముఖ్యం. మనకి టోనీ రాబిన్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మన డబ్బుని ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు చూడకూడదు. మనకి ఎంత శాలరీ వచ్చినా అందులో కొంచెం పక్కన పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇంకా డబ్బు అవసరం రాదు. సెకండ్, ఎర్న్ మోర్, డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ఒకే ఒక్క సీక్రెట్, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ వర్క్స్ చేయడం. మనం స్పెండ్ చేసే టైం బట్టి, మనం స్పెండ్ చేసే టైం వల్ల మనం మనీ సంపాదించలేము. ఎదుటి వారికి ఎంత వాల్యూ ఇస్తున్నామో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ స్వీడన్లో ఎంసీ డొనాల్డ్స్ గ్రూమ్ మెంబర్కి అతనికి సుమారు $12 వరకు ఒక గంటకి $12 ఇస్తారు. అలానే స్వీడన్లో అతిపెద్ద జమీందారి అయిన ఈఫెన్ ఫ్యాషన్ అతనికి సుమారు 240,000 ఒక గంటకి సంపాదిస్తారు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. నెంబర్ 3, రెడ్యూస్ ఫీజెస్ అండ్ ట్యాక్సెస్. ఇవి ఫీజెస్ అండ్ ట్యాక్సెస్ ఇవి మనం వెళ్ళే దారిలో ఒక బరువు లాంటివి, అందుకే ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని టోనీ రాబిన్స్ అంటున్నారు. 4th, గెట్ బెటర్ రిటర్న్స్. టోనీ రాబిన్స్ ఈ బుక్ రాసేటప్పుడు మిలియనియర్స్ దగ్గర తీసుకున్న అడ్వైజర్స్ నుంచి మనకి 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్పారు. అవి ఏంటంటే, ఫస్ట్ డోంట్ లూజ్, సెకండ్ రిస్క్ లిటిల్ టు మేక్ ఎ లాట్, 3 డైవర్సిఫై, అండ్ 4th నెవర్ స్టాప్ లర్నింగ్. ఫైనల్లీ 5th అడ్వైస్ వచ్చేసి చేంజ్ యువర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. ఇది ఒక డెసిషన్ లాంటిది, మనం యాక్చువల్గా ఎలా ఉండాలి అనుకుంటున్నామన్నది. లాస్ట్లీ ఒకసారి మీరు కూడా ఏ ఫైనాన్షియల్ గోల్ దగ్గర ఉన్నారో క్యాలిక్యులేట్ చేసుకుని లైఫ్లో స్పీడప్ అవ్వండి.